సినిమా ఆల్మోస్ట్ హిట్. సినిమాకి ఫోర్ చాలా బాగుంది యాక్షన్. సినిమా బాగుంది, ఆల్మోస్ట్ బాగానే ఉంది. కొంచెం బాహుబలి రిహర్సల్ ఏమైనా బద్దలు కొట్టే అవకాశం లేదా? చెప్పాలి, ఏం బాహుబలి అంత కాదు కానీ బాహుబలి కొంచెం తక్కువ అంతే. బాహుబలి నుంచి అసలు యావరేజ్ అండి సినిమా, ఓవరాల్ యావరేజ్ యావరేజ్. హైలైట్స్ అంటే ఒకటి ఇంటర్వెల్ ట్విస్ట్, ఒకటి సెకండ్ లాస్ట్లో సెకండ్ హాఫ్ అంతా ట్విస్ట్ ఇస్తాడు తప్ప టూ మచ్ ఆఫ్ అంటే ఎఫెక్ట్స్ పెట్టాడు, బట్ ఎక్స్పెక్ట్ చేసినంత అయితే లేదు. దానికి రీజన్ మెయిన్ ఏంటంటే ఇప్పుడు డైరెక్టర్కి సెకండ్ మూవీ వల్ల ఎక్స్పీరియన్స్ తక్కువ ఉండడం వల్ల కరెక్ట్గా తన స్టోరీ ఉన్నా తను ప్రొజెక్ట్ చేసుకోలేకపోయాడు. ఇంకొంచెం బాగా తను మంచి ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత ఇదే సినిమా తీసుకుంటుంటే ఇట్ విల్ బి సూపర్ అనుకుంటున్నాను. నేను అవుట్ ఆఫ్ 5 అయితే 2.53 మ్యాక్సిమం. బాగుంది అన్న. ఎలా అనిపిస్తుంది మీకు? బాగుంది. బాగుంది, చాలా బాగుంది. సీక్వెల్ ఏమన్నా మొత్తం ఓ దానికి డబుల్ ఉంటుంది, సూపర్ ఉంటుంది. సీక్వెల్ కానీ అన్నీ 5, 10 ఉంటే 10, 100 ఉంటే 100, ఎంత ఉంటే అంత. చాలా బాగుంది, ట్విస్ట్లు గీస్ట్లు అంత సూపర్ సినిమా, సూపర్ ఉంది, చాలా బాగుంది. నా సూపర్ అన్న. నాకు అన్ని సస్పెన్స్ అయినా మూవీ అయితే. సుజిత్ చాలా డైరెక్షన్ బాగుంది, చాలా బాగుంది. బ్లాక్ బస్టర్, సింపుల్గా చెప్పాలంటే బ్లాక్ బస్టర్. కానీ పార్ట్ టూకి సస్పెన్స్ పెట్టిండు సుజిత్, పార్ట్ టూకి సస్పెన్స్ పెట్టిండు. కానీ ఇప్పట్లో కాదేమో పార్ట్ టూ. సినిమా అయితే హైలైట్ ఉంది, నిజంగా చెప్తున్నా హైలైట్ ఉంది. ఒక థ్రిల్లర్ యాక్షన్ మూవీ మన తెలుగులో రావు అసలుకి. మన సినిమా అనుకొని హ్యాపీగా వెళ్ళి చూడవచ్చు. ప్రభాస్ని మీరు ట్రైలర్లో చూసుంటారు, సినిమాలో నిజంగా ఎక్స్పీరియన్స్ చేయండి. సుజిత్ని మనం రన్ రాజర్ అని చూసినాము, అతని స్క్రీన్ ప్లే ఎట్లుంటుంది, ఏంటి కథ అని చెప్పి మనకు తెలుసు రన్ రాజర్ అని ఎట్లుంటాము. ఈ ప్రభాస్ సాహో సినిమాలో కూడా మీరు ఎన్నో వేరియేషన్స్ చూస్తారు. ట్రైలరే కాదు, ట్రైలర్ మించి ఉంది సినిమా. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేరు సినిమాలో ప్రభాస్ ఏంటి అని చెప్పేసి. ప్రభాస్ క్యారెక్టరే మిస్టరీ, పెద్ద మిస్టరీ. మీరు అంచనాలకు కూడా రాదు ప్రభాస్ క్యారెక్టర్. మీకు ప్రభాస్ పేరు మాత్రం ఒక రివీల్ చేస్తున్నా, సిద్ధార్థ్ నందన్ సాహో. ప్రభాస్ పేరు సిద్ధార్థ్ నందన్ సాహో. రేటింగ్ 5 out of 5. ఇట్స్ మై తెలుగు మూవీ, ఇట్స్ అన్ యాక్షన్ మూవీ. నా సినిమా, నా తెలుగు సినిమా ఇది. సూపర్ మూవీ. మనము ఎక్కడికో వెళ్ళిపోయినాం, ఎక్కడికో వెళ్ళిపోయినాం. తెలుగు స్టాండర్డ్స్ ఎక్కడికో వెళ్ళిపోయినాయి. మన సినిమా ఇది, మన సినిమా, మనది మనం చెప్పుకోవాలా. మన సినిమా ఇది, దిస్ ఇస్ అవర్ మూవీ. 5 out of 5. ఎవడు ఏమనుకోనబ్బా, మన సినిమా. మనకి ఎప్పుడు ఇట్లాంటి సినిమాలు రాలేదు, వచ్చినప్పుడే ఎంకరేజ్ చేయాలి. సినిమా అయితే అల్టిమేట్ ఉంది, జస్ట్ పొయ్యి ఎంజాయ్ చేయడం తప్ప ఇంకేం లేదు. పొయ్యి జస్ట్ ఎంజాయ్ చేయండి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే హైలైట్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే హైలైట్ చెప్పాలంటే. సినిమా అయితే బ్లాక్ బస్టర్. ఇంకే సింపుల్గా చెప్పేస్తాను, నో మోర్ వర్డ్స్. హాలీవుడ్ రేంజ్ లో అంటే సూపర్ సూపర్ ఉంది. సినిమా బాగుందా? బాగుంది. సెకండ్ హాఫ్ హైలైట్ ఉంది, చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ వీక్ ఉంది కొద్దిగా, హాలీవుడ్ రేంజ్ లో ఉంది సెకండ్ హాఫ్. సార్ ఎలా ఉంది సార్ సినిమా? గుడ్. ఎలా అనిపిస్తుంది సినిమా చూస్తుంటే? లాంగ్. చాలా బాగున్నాయి, నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. హిట్ అమ్మా, సో బాగుంది, బాగుంది. ప్రభాస్ బ్రహ్మాండంగా చేశాడు. సాంగ్స్ అంటే సింప్లీ సూపర్, అంటే సింపుల్ గా అలా వెళ్ళిపోతుంది. వాళ్ళిద్దరు కెమిస్ట్రీ ఎలా ఉంది, చాలా బాగుంది. ఫైటింగ్స్ అల్టిమేట్ అండి అంటాడు, అది సూపర్. అసలుకి అంటే ఇలా ప్రభాస్ అన్న ఒక క్రైమ్స్ అంటే క్రైమ్ గురించి స్టోరీ. అంటే శ్రద్ధా కపూర్ వచ్చేసి పోలీస్ ఇలా, అది సెకండ్ హాఫ్లో 20 నిమిషాలు బిభత్సమైన ఫైట్ ఉంటుంది భయ్. అది ఎవరు ఎక్స్పెక్ట్ చేయడు, ట్రక్లు అది ఇది అన్ని పోలీస్ జీప్స్ అవన్నీ. అది మన హాలీవుడ్ రేంజ్లో ఉంటుంది ఆ ఫైట్ కానీ ఎవరు ఎక్స్పెక్ట్ చేయడు. కానీ సూపర్ ఉన్నది భయ సినిమా. ప్రభాస్ అన్న నిజంగా ప్రభాస్ అన్న మనకి దేవుడు. ఎందుకంటే ఇలాంటి మంచి సినిమాలు, ఎందుకంటే మన తెలుగులో ఇట్లాంటి హాలీవుడ్ రేంజ్ సినిమాలు రాలేదు. ఎందుకంటే ఫస్ట్ టైం వచ్చింది హాలీవుడ్, ఇట్లాంటి సినిమాలు మనం ఎంకరేజ్ చేయాలి. చాలా అంటే చాలా చాలా ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి చూడాలి భయ్య. చాలా బాగుంది సినిమా, అందరూ ఇట్లాంటి సినిమాలు ఎంకరేజ్ చేయాలి. నాకైతే ఫుల్ నచ్చింది భయ్య. అంటే ప్రభాస్ అన్న యాటిట్యూడ్ కానీ అది సినిమాలు కానీ ప్రతి ఒక్కరు సూపర్ అనిపించింది. సినిమా చూసారా? యా చూసాను. ఎలా ఉంది మేడం? చాలా బాగుంది అండి. మీకు నచ్చిన యాక్షన్ పార్ట్ ఎక్కడ? అంత బాగుంది అండి మూవీ, అంత బాగుంది. నేను రేటింగ్ అన్ని సీన్స్ బాగున్నాయి, మంచి స్టైలిష్ గా ఉంది మూవీ. బాహుబలి అది ఇది కంపేర్ చేయాలి, అది డిఫరెంట్, ఇది డిఫరెంట్ బడ్జెట్ ప్రకారంగా చూస్తే. యాక్చువల్లీ రెండు చాలా డిఫరెంట్, అసలు కంపారిజనే లేదు. మోస్ట్ స్టైలిష్ మూవీ. బాగా హిట్ అవుతా మేడం? యా హిట్. అదిరిపోయింది, కన్ఫర్మ్ ఇట్.
కన్ఫర్మ్ ఎదిరిపోయిందా? నీకు ఎలా అనిపించింది చూస్తుంటే? చాలా బాగుంది, అన్ని సీన్స్ బాగున్నాయి. యాక్షన్ హాలీవుడ్ రేంజ్ లో ఉంది. అసలు అందులో అన్ని సీన్స్ బాగున్నాయి, డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి. నీకు నచ్చిన సాంగ్? బ్యాడ్ బాయ్. బ్యాడ్ బాయ్ బాగా నచ్చిందా? జాక్ విలియన్ రేసినామా చాలా నీకు. మేడం సినిమా ఎలా ఉంది? చాలా బాగుందండి. మీకు ఎలా అనిపించింది చూస్తే? నాకు చాలా నచ్చింది. హాలీవుడ్ స్టోరీ, ఎస్ హాలీవుడ్ చాలా చాలా బాగుంది. మీకు నచ్చిన సీన్స్ మేడం? స్టోరీ మొత్తం నచ్చిందండి. ఇంట్రెస్టింగ్ గా సస్పెన్స్ అంతా చాలా బాగుంది. ఎంత హైయెస్ట్ రేట్ ఉంటే అంత. 10/5 మేడం. 10. అరేలా ఉంది సార్ సినిమా? చాలా బాగుంది. చాలా అసలు మోర్ దాన్ ఎక్స్పెక్టేషన్. అంటే ఓవరాల్ గా సినిమా ఓవరాల్ గా సాటిస్ఫైడ్? ఓవరాల్ గా పబ్లిక్ సాటిస్ఫైడ్, ఆల్ ఆర్ సాటిస్ఫైడ్. మరి ఫస్ట్ హాఫ్ ఏదో బోర్ ఉంది అంటే? ఫస్ట్ హాఫ్ లో అలా అనిపిస్తుంది అంతే. అనిపిస్తుంది కానీ చాలా ఇంట్రెస్టెడ్ గా ఉంది. భారీ బడ్జెట్ చేశారు కదా, కనపడింది? చాలా భారీ బడ్జెట్ కనపడింది. బాగా కనపడుతుంది. ప్రతి ఇన్స్టెంట్లో, ప్రతి సాంగ్లో, ప్రతి ఒక్క యాక్షన్లో, ఫైటింగ్స్లో ప్రీతంగా ఖర్చు పెట్టేశారు. అదే కనపడుతుంది. ఫ్యామిలీ మొత్తం చూసి చూడొచ్చు, చాలా హ్యాపీగా చూడొచ్చు. థ్యాంక్ యూ. ఓవరాల్గా ఎలా ఉంది సార్? ఓవరాల్గా ఇట్ ఈస్ విన్నర్ పిక్చర్. నేనైతే 5/5 ఇచ్చేస్తాను. మ్యూజిక్ చాలా బాగుంది, డైరెక్షన్ బాగుంది, మ్యూజిక్ బాగుంది, డైరెక్షన్ బాగుంది, ప్రభాస్ యాక్షన్ బాగుంది. హాలీవుడ్ రేంజ్ వచ్చేసింది. అందరూ ఫస్ట్ హాఫ్ చాలా బోర్గా కొడుతున్నారు అంటున్నారు. అంటే బోర్ కాదు, సీన్స్ అన్ని మనకి అర్థం అవడానికి ఇట్స్ టేక్ టైమ్ అన్నమాట, అంతే. సో బోర్ ఏమి ఉండదు సినిమా. అంటే మన వాళ్ళు చూడకుండా చూడకుండా ఒకసారిగా చూస్తే అలా అనిపించుండొచ్చు, బట్ చాలా బాగుంది. అల్టిమేట్ యాక్షన్ అండి, ఫైట్స్ చాలా బాగుంది. ఎస్, వాళ్ళందరూ యాక్టింగ్ చాలా బాగుంది. వాళ్ళందరినీ తలదండ్రుల మన ప్రభాస్ యాక్టింగ్ ఉంటుంది. హీరో విలన్ అంటే తనలో 3 వేరియేషన్స్ చూపిస్తారు. అది నేను రివీల్ చేస్తే బాగోదు, సినిమా చూస్తే బాగుంటుంది. అంటే కంపేర్ చేయడానికి ఏం లేదు. సో అదొక వండర్. సో దానికి తగ్గకుండా, ఏ మాత్రం తగ్గకుండా, సో ఇదొక వండర్. డైరెక్షన్ చాలా బాగుంది ఈ సినిమాకి, ప్లస్ డైరెక్షన్ అనే చెప్పచ్చు. ఇంకా ఎక్కువ అవ్వచ్చు. ఓకే, థ్యాంక్ యూ. అంటే నేను ఇప్పుడే మూవీ చూసొచ్చాను కదా, మూవీ చూసొచ్చాను కదా, అలా ఉండిపోయాను అనమాట. చాలా చాలా సూపర్ హిట్. నచ్చిన సీన్స్ అంటే ప్రభాస్ కు, నీల్ నితిన్ ముఖేష్ కు ఒక సీన్ ఉంటుంది, చెప్పలేను, అది సస్పెన్స్, అది బాగుంటుంది ఇంటర్వెల్ కన్నా ముందు. ఇంకోటి విలన్స్ ఏ సీన్లో అయితే ఉన్నారో అన్ని సీన్లు బాగున్నాయి. ఇప్పుడు ఇంతమంది విలన్స్ని పెట్టిండు, మందిర బేదిని పెట్టిండు, ఎవరికి న్యాయం పేరు మాత్రాన పెట్టిండు అనుకోవాలి. కానీ మీరు సినిమా చూస్తే ఖచ్చితంగా అర్థమవుతుంది. ఒక్కొక్క క్యారెక్టర్కి ఒక్కొక్క బేస్ ఉంది, స్టోరీ లింక్ ఉంది. ఆ యాక్టర్కు ఆ స్టోరీకు లింక్ కంపల్సరీగా ఉంటుంది. చంకీ పాండే హైలైట్, మెయిన్ విలన్ అయినానే, హైలైట్ అయినానే, లాస్ట్ ఫైట్ కూడా అదొరగొట్టేసిండు. ఫస్ట్ హాఫ్ బోర్ లేదు, అది బుర్ర పెట్టి చూస్తే మొత్తం సస్పెన్స్ ఫస్ట్ హాఫ్లోనే ఉంది. ఫస్ట్ హాఫ్ మీకు అర్థం కాలేదు అంటే సెకండ్ హాఫ్ సచ్చినా అర్థం కాదు. హాలీవుడ్ రేంజ్లోనే ఉంది సెకండ్ హాఫ్ అయితే మొత్తం. 2-3 ట్విస్ట్లు ఉన్నాయి సార్. ఇంటర్వెల్ బ్లాక్ హైలైట్ ఉంది, ఇంటర్వెల్ తర్వాత కూడా ఇంకా 2 ట్విస్ట్లు ఉన్నాయి. అవి చాలా చాలా అద్భుతంగా తీసిండు. ఇట్లాంటి స్క్రీన్ ప్లే బేస్డ్ మూవీ అని ఇంటర్వ్యూస్లో చెప్పిండ్రు, ప్రీ రిలీజ్లో చెప్పిండ్రు. ఖచ్చితంగా అది 100% అది కరెక్టే. స్క్రీన్ ప్లే మూవీ ఇది. స్క్రీన్ ప్లే అనేది ఒక కాలేజ్లో పెట్టుకోవచ్చు, ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ఈ స్క్రీన్ ప్లేని పెట్టుకుంటే నేర్చుకుంటారు. రేపు తీయబోయే సినిమాలు ఎట్లా తీయాలని స్టూడెంట్స్ నేర్చుకోగలుగుతారు. అంతా ఒక 3 ఇడియట్స్లో ఎట్లాంటి స్క్రీన్ ప్లే ఉంటుంది, మనకు ఒక రీసెంట్గా వచ్చిన ఎవరు సినిమాలో ఎట్లాంటి స్క్రీన్ ప్లే ఉంటుందో ఆ విధంగా స్క్రీన్ ప్లే రాయడం జరిగింది. కరెక్ట్గా సినిమా చూస్తేనే అర్థమవుతుంది. అది సినిమా చూడడానికి రావాలి. ఓన్లీ ప్రభాస్ నేను డయాడ్ ఫ్యాన్ అని, నేను కూడా ఫ్యానే, వస్తే అది కాదు. యాజ్ అ సినిమా లవర్ చూడండి, చాలా చాలా హైలైట్ సినిమా ఇది. అది నేను సస్పెన్స్ నేను చెప్పలేను. ప్రభాస్ క్యారెక్టర్ అట్లాంటిది, వన్ మ్యాన్ ఆర్మీ. జై సాహో, వెయిటింగ్ ఫర్ పార్ట్ 2. ఇప్పటివరకు ఎప్పుడు కూడా తీయనట్టు అసలు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో, ఎస్పెషల్లీ తెలుగులో ఫస్ట్ టైం ఇలాంటి భారీ బడ్జెట్ మూవీ, లాట్ ఆఫ్ గ్రాఫిక్స్ వచ్చినాయని చెప్పినారు.
అందుకే పొద్దున పొద్దున మేము ఊరికొచ్చేసిన ప్రీమియం ఒడి పెట్టుకుని వచ్చాము భయ్యా. ఇట్స్ అ డిలైట్ కమ్ వాచ్ శ్రద్ధా కపూర్ జాక్యులిన్ ఐ లవ్ బ్యాడ్ బాయ్ సాంగ్ జాక్యులిన్ అండ్ అసలు ఎంత స్టార్ కాస్ట్ ఉంది చంకీ పాండే మందిరా బేడి మహేష్ మాంజ్రేకర్ హిజ్ లుక్ ఇస్ అమేజింగ్ వాళ్ళందరితోనే ప్రభాస్ ఇస్ లైక్ సోలో హ్యాండెడ్గా మూవీ మొత్తం చూసుకుంటా అండ్ ఇట్స్ అ స్క్రీన్ ప్లే సెంట్రిక్ మూవీ ఇట్స్ అమేజింగ్ మ్యాన్ సాహో ఇస్ టూ గుడ్ అండ్ ఆఫ్టర్ అ వెరీ లాంగ్ టైమ్ ఐఎమ్ వాచింగ్ అ మూవీ బ్యాక్ టు బ్యాక్ ఇప్పుడు హాఫ్ అన్ అవర్లో మళ్ళీ నాకు ఆ షో ఇంకో షో ఉంది సో సాహో టు సాహో థ్యాంక్ యూ గ్రేట్ సెకండ్ మూవీకి ఆయన స్క్రీన్ ప్లే ఓరియంటెడ్ మూవీ తీయడం హ్యాట్స్ ఆఫ్ టు హిమ్ అంత పెద్ద హీరో అంత పెద్ద అంత హ్యూజ్ స్టార్ కాస్ట్ సో మచ్ ఆఫ్ మనీ ఒక ఐ రియలీ డోంట్ వాంట్ టు సే కొత్త డైరెక్టర్ కానీ అంత ఎక్స్పీరియన్స్ లేని డైరెక్టర్ అని చాలా కమెంట్స్ వచ్చిండే క్రిటిసిజం వచ్చింది బట్ హీ మేనేజ్డ్ ఇట్ సో వెల్ ఎంత క్రియేటివిటీ సుజిత్ డైరెక్టర్ గురించి చెప్పాలంటే హీఈస్ దిస్ ఇమ్మెన్స్ ఆఫ్ క్రియేటివిటీ ఇన్ హిమ్ ఇంట్రెస్టింగ్ సీనా సినిమా ఫస్ట్ 20 మినిట్స్ వెతుకుతారు మీరు దాని తర్వాత ఎవ్రీ సీన్ ఇస్ ఇంట్రెస్టింగ్ ఒక చేస్ సీన్ ఉంటుంది 10 మినిట్స్ నేను అదే ఇంతసేపు చెప్పినాను లిటరలీ ఎక్స్ప్లెయిన్ చేసిన దట్స్ ద బెస్ట్ సీన్ మన హీరో దిగడు బైక్ దిగడు ఫైట్ చేయడు గన్ కూడా తీసి షూట్ చేయడు కానీ 10 మినిట్స్ మీరు నోరు తెరిచి స్క్రీనే చూస్తారు అది ఇప్పటిదాకా బాలీవుడ్లో చూపించలేదు ఇట్స్ బ్యాంగ్ ఆన్ నాకు నచ్చిన డైలాగా మూవీలో ఐ డోంట్ నో ఉన్న కొన్ని డైలాగ్స్ చాలా మంచిగా ఉన్నాయి లెట్స్ నాట్ కంపేర్ సి అదే చెప్తున్నాను హాలీవుడ్లో ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ ఇస్ అబౌట్ రేసింగ్ ఏదో ఒక రాబరీ లాగా అవుతుంది అది లే కంపేర్ చేయొద్దు అదే చెప్తున్నా సాహో హ్యాస్ చేజ్ సాహో హ్యాస్ హీరోకి ఒక స్పోర్ట్స్ కార్ ఉంటుంది సాహో హ్యాస్ జెట్ ప్యాక్ చేజింగ్ కాప్స్ సాహో హ్యాస్ ట్రక్స్ సాహో దీంట్లో టువర్డ్స్ ద క్లైమాక్స్ ఒక హీస్ అన్ అండర్ కవర్ కాప్ లెట్స్ కీప్ ఇట్ దట్ వే యా ఐ డోంట్ వాంట్ రివీల్ ద సస్పెన్స్ కానీ మూవీ స్టోరీ లైన్ ఫస్ట్ హాఫ్ అన్ అవర్లో కొంచెం ప్రిడిక్టబుల్ అనిపించిన స్క్రీన్ ప్లే జస్ట్ నీల్డ్ ఇట్ అండ్ అబౌట్ ద డైలాగ్ ఫర్ ద ఫస్ట్ టైం అంత పెద్ద హీరోకి డైలాగ్ అవసరం లేకుండా చూపించగలిగిందంటే అది డైరెక్టర్ కే క్రెడిట్ చెందాలి మన ప్రభాస్ ఇక్కడ వస్తాడు స్క్రీన్ పైన విత్ దట్ కాస్ట్యూమ్ బీజిఎం ఈజ్ లైక్ కిక్ యాస్ ఎలివేషన్ సో దట్స్ అ గ్రేట్ థింగ్ అబౌట్ ద మూవీ ఇట్స్ అ నో నాన్సెన్స్ మూవీ సో ప్లీజ్ వాచ్